నమస్కారం. పసిడి పంటలో ఫోన్ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వివిధ పంటలలో కలుపు యాజమాన్య చర్యలు అనే అంశంపై రైతు సోదరులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లామ్ గుంటూరు నుండి కలుపు విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి ప్రమీలారాణి గారు విచ్చేశారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి రైతు సోదరులు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 08662487005 2487006. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఈ కలుపు అనేది ఎక్కువగా ఉండడం వలన పంటలకు ఎటువంటి నష్టం కలుగజేస్తుంది? సాధారణంగా మనం రైతులు సాగు చేసే ప్రతి పంటలోనూ కలుపు అనేది ఉండటం సర్వసాధారణం. కాకపోతే దీనివల్ల ఆర్థికంగా రైతుకి చాలా నష్టం ఉంటుంది. మరి ఒక పురుగుల వల్ల తెగుళ్ళ వల్ల కలిగే నష్టం అయితే మనకు కంటికి కనిపిస్తుంది. ఈ కలుపు మొక్కల వల్ల కలిగే నష్టాన్ని మనం అంచనా వేయడం చాలా కష్టం అనమాట. వివిధ పద్ధతుల్లో వివిధ పంటల్లో చూసినట్టయితే దాదాపు 30% వరకు కూడా దిగుబడుల్లో ఈ కలుపు వల్ల నష్టాన్ని కలగజేయడానికి ఆస్కారం ఉంది. మరి అదేంటంటే, మరి కలుపు అనేది కూడా ఒక సాధారణమైన మొక్క పంటలాగే, ఇది కూడా మొక్క కాబట్టి దీనికి కూడా నీటి అవసరం ఉంటుంది, పోషకాల అవసరం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి మనం పంటకు అందించే దాంట్లో నుంచే ఈ కలుపు మొక్కలు కూడా వాటికి కావలసిన ఆహారాన్ని తీసుకుంటాయి అన్నమాట. అదే రకంగా అది కలుపు పంటతో పోటీ పడుతుంది, మరి సూర్యరశ్మికి కూడా చాలా పోటీ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఏంటంటే, కలుపుని అదుపులో పెట్టుకున్నప్పుడే మరి రైతు ఆర్థికంగా అత్యధిక దిగుబడులు పొందగలుగుతాడు అన్నమాట. ఓకే మేడం. ఇప్పుడు ఇదివరకటి కంటే ఎక్కువగా కలుపు రావడానికి గల కారణం ఏంటి? ఈ సమస్య ఎక్కువగా ఉండడం ఎందుకంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే కలుపు అనేది మనం పంట వ్యవసాయం మొదలైనప్పటి నుంచి కూడా ఉంది. కానీ ప్రస్తుతం దీన్ని ఎక్కువగా సమస్యగా ఎందుకు గుర్తిస్తున్నామంటే, మరి ఒక రకంగా చెప్పాలంటే రైతుల్లో మరి వ్యవసాయం మీద శ్రద్ధ తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే మనం చూస్తాం, మరి సొంత వ్యవసాయం అనేది పోయింది. మరి అలా కాకుండా రైతులు కౌలుకి విధానానికి అలవాటు పడ్డారు. ఈ కౌలు రైతుగా ఏంటంటే, మరి భూమిని సొంత భూమిని సాగు చేసినంతగా చేయలేరు. కాబట్టి అదే మన ఎండాకాలం నుంచి కనుక మనం తీసుకొని భూమిని సక్రమంగా సేద్యంలోకి తీసుకొని వచ్చి పంట సాగు చేసినట్టయితే కలుపు చాలా తక్కువ ఉంటుంది. అటువంటి శ్రద్ధ అనేది మనం భూమి మీద పెట్టడం, అది ఒకటి. నీటిపారుదల పెరిగింది, నీటిపారుదల సౌకర్యం పెరిగినప్పుడు ఏంటంటే ఒకటికి రెండు మూడు పంటలు కూడా ఒకే సంవత్సరంలో తీస్తున్నాం. అట్లా ఏంటంటే మనకి ఎండాకాలం వచ్చే వరకు అంటే మార్చి ఏప్రిల్ నెలల వరకు కూడా పొలాల్లో పంట ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత మరి భూమిని సరిగ్గా దున్నటానికి కానీ రైతులకి అవకాశం కూడా ఉండట్లేదు. తర్వాత ఈ గట్లని శుభ్రంగా పెట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా శ్రద్ధ అనేది కొంత తగ్గటం వల్ల కలుపు ఉధృతి చాలా పెరిగిపోయిందన్నమాట. ఓకే మేడం. సాధారణంగా పంటలలో కలుపు నివారణ చర్యలు చేయవలసినటువంటి సత్వర యాజమాన్య పద్ధతులు ఏంటి మేడం? అది ముఖ్యంగా ఏంటంటే, ఈ కలుపుని మనం యాజమాన్య పద్ధతుల ద్వారా చాలా వరకు కూడా నివారించుకోవచ్చు. మరి ఈ పద్ధతులను చూసుకున్నట్టయితే మనం రైట్ ఫ్రమ్ ది ఏంటంటే మొదటి నుంచి ఎండాకాలంలో చూసుకున్నట్టయితే లోతు దుక్కులు అనేది కంపల్సరీగా చేస్తాము. ఈ లోతు దుక్కులు చేయటం వల్ల ఏంటంటే, మనం గమనించినట్లయితే కలుపు అంత విత్తనాలన్నీ కూడా భూమి పైపొరల్లోనే ఉంటాయి. మరి వాటిని కనుక కొంచెం లోతుగా దున్నినట్టయితే అవి లోపల పొరల్లోకి వెళ్ళిపోయి మరి వాటి ఉధృతి తర్వాత సీజన్లో తగ్గడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల అంటే వీలైనంత వరకు 2 సంవత్సరాలకు కానీ 3 సంవత్సరాలకు కానీ ఒకసారి లోతు దుక్కులు చేసుకోవాలి. అదే రకంగా ఏంటంటే ఇంకా పంటని సరైన సాంద్రత మెయింటైన్ చేయాలి. అదే రకంగా వర్షల్లో నాటుకోవాలి. ఇట్లా చాలా యాజమాన్య పద్ధతులు ఉంటాయన్నమాట. ఈ యాజమాన్య పద్ధతులన్నింటి కనుక కరెక్ట్గా తొందరగా మరి పంటలో సాళ్ల మధ్య దూరాన్ని ఈ పైరు తొందరగా కప్పేసేటట్లు అంటే బాగా త్వరగా పెరిగే రకాలని మనం ఎంచుకొని వేసుకున్నట్లయితే, తర్వాత ఈ రకాల్లో కూడా మరి దూరం దూరంగా సాళ్ళల్లో వేసేటప్పుడు అంతర పంటలు కూడా సాగు చేసుకున్నట్టయితే ఇట్లాంటి పద్ధతుల వల్ల ఏంటంటే మనం కొంతవరకు కలుపు ఉధృతిని న్యాచురల్గానే తగ్గించడానికి ఆస్కారం ఉంటుందన్నమాట.
ఓకే మేడం, ఇప్పుడు ఇలా న్యాచురల్గానే తగ్గించుకున్న తర్వాత కూడా కొన్నిసార్లు కలుపు ఎక్కువగా వస్తూ ఉన్నప్పుడు రసాయనిక మందులు వాడుతూ ఉంటారు. ఈ రసాయన మందులు వాడడం అనేది తప్పనిసరా? వీటి వల్ల నష్టం ఎంతవరకు ఉంటుందంటారు? అది ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏంటంటే, మనం కలుపును యాజమాన్య పద్ధతుల ద్వారా నివారించాలనుకున్నాం. దానికి ఏంటంటే ముఖ్యంగా మరి కూలీల అవసరం ఎక్కువగా ఉంటుంది. కూలీ చేత్తో కలుపు తీయటం కానివ్వండి, లేకపోతే ఈ కూలీలు అనేది టైంకి దొరకపోవచ్చు. అంటే ముఖ్యంగా మనం చూసినట్టయితే అంటే కలుపు అనేది పైరు తొలి దశలోనే నివారించబడాలి. ఆ తర్వాత కలుపు తీయటం అనేది ఆలస్యమైన కొద్దీ కూడా పైరుకి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది అన్నమాట. అందువల్ల అంటే ఎంత త్వరగా తీయగలిగితే అంత త్వరగా తీయాలి. దానికి మనుషుల అవసరం ఉంటుంది. మరి మనకు ఇప్పుడు ఉన్నటువంటి కూలీల కొరతను చూసుకున్నట్టయితే ఈ టైంకి మనకి కూలీలు దొరకటం కష్టమైపోతుంది. అదే రకంగా కూలీల ఖర్చు కూడా చాలా పెరిగిపోతుంది. వీటన్నిటి వల్ల ఏంటంటే సమయానికి కలుపు తీయలేకపోతారు ఒకటి. తర్వాత వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే, అంటే మరి ఇంక వరుసగా వర్షాలు వచ్చినాయి అనుకోండి, వర్షాలు వచ్చినప్పుడు మరి ఈ కలుపు అనేది చేలోకి వెళ్ళలేరు, కలుపు తీయటం అనేది కష్టమవుతుంది. అట్లాగే మనం ట్రాక్టర్ ద్వారా కానీ అంతర కృషి చేయాలన్నా కూడా ఏ పరికరం కూడా మనం ఈ బురద నేలల్లో మనం తీసుకెళ్ళలేము. ఓకే మేడం, దీని గురించి మాట్లాడుకునే ముందు కాలర్ రెడీగా ఉన్నారు, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకున్నాం. హలో, నమస్కారం అండి, మీ పేరు? ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే అండి, మనతో మేడం ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. గోధుమ అండి? గోధుమలో వచ్చి మనం మరి విత్తేసారు కదా, ఇప్పటికి ఎన్ని రోజులు పంట అయిందండి? 15 రోజులు అవుతుంది. మరి ఈ గోధుమలో మరి వెడల్పాకు కలుపుని నివారించడానికి ప్రస్తుతం మనకేంటంటే ఈ గోధుమ మందులు అనేది మన ఇటు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్కువగా పండిస్తారు కాబట్టి ఇక్కడ దొరకటం కూడా కష్టము. మనకు ఉన్న మందుల్లో మనకి ఈ 2,4-D సోడియం సాల్ట్ అనేది ఎకరాకి 400 ml చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ వెడల్పాకు కలుపు అంతా కూడా గోధుమలో నివారించుకోవచ్చండి. ఓకే ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మేడం, ఇందాక మనం మాట్లాడుకుంటూ ఉన్నాము రసాయనిక మందులు వాడడం ఎంతవరకు కరెక్ట్. మరి ఇప్పుడు చెప్పాను కదమ్మా, కూలీల కొరత ఉంది, ఆ తర్వాత కూలీలకు పెట్టాల్సిన ఖర్చు ఎక్కువ అవుతుంది, మరి ఏదైనా మెకనైజేషన్ కూడా చేయలేకపోతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే తప్పనిసరిగా రైతు రసాయనాల మీద కలుపు నివారణకు ఆధారపడాల్సి వస్తుంది. మరి ఇదివరకుతో పోలిస్తే మనకి చాలా మంచి హెర్బిసైడ్స్ అంటారు వీటిని, ఇవి చాలా మంచివి మనకి అందుబాటులో ఉన్నాయి. తర్వాత ఖర్చు, ఈ రసాయనాల వాడకం వల్ల ఖర్చు అనేది చాలా గణనీయంగా తగ్గుతుంది అన్నమాట. అందువల్ల రైతులు తప్పనిసరిగా ఈ రసాయనాల వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి మనకి వీటి వాడకం ముఖ్యంగా మరి వరి తర్వాత ఇతర పంటలు ఉన్నాయి మనకి, వరిలో ముఖ్యంగా ఎక్కువగా వాడుతున్నారు. అదే రకంగా అపరాల్లో కూడా మనం వాడుతున్నాము, మొక్కజొన్నలో కూడా మంచి మందులు ఉన్నాయి. ఇటు పంటలన్నింటిలో కూడా రసాయనాల ద్వారా కలుపు నివారణ అనేది సర్వసాధారణం అయిపోయిందన్నమాట. దీనివల్ల నష్టం ఎంతవరకు ఉందంటారు మేడం? రసాయనాల వాడకం వల్ల నష్టం అనేది ఒక రకంగా చెప్తే లేదని అనాలి. ఎందుకంటే మరి ఈ హెర్బిసైడ్స్ అనేవి, కలుపు రసాయనాలు అనేవి చాలా పర్యావరణానికి హితం. వేటితో పోలిస్తే పురుగు మందులతో పోలిసినప్పుడు, మనం పురుగు మందులని చాలా ఎక్కువగా వాడుతాం. మన దేశంలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే పురుగు మందుల వాడకం కంటే ఈ కలుపు రసాయనాల వాడకం చాలా తక్కువ అన్నమాట. మరి వాటి యొక్క మరి పర్యావరణానికి కానీ మనుషులకు కానీ వాటి వల్ల కలిగే నష్టం కంటే కలుపు రసాయనాల వల్ల కలిగే నష్టం చాలా తక్కువ. ఓకే మేడం, కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్కారం అండి, మీ పేరు? ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే అండి, మనతో మేడం ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. నమస్కారం సార్. అడగండి సార్, మీ ప్రశ్న ఏంటో అడగండి. మేడం, మాది నిమ్మ తోట మేడం, నిమ్మ తోట 4 సంవత్సరాల వయసు. మధ్యలో ఒక చెట్టుకి మధ్యలో ఒక 3 అడుగులు గ్యాప్ ఉంది మేడం. అదే అండి, అయితే మీరు ఏమి దున్నలేదా మధ్యలో? దున్నేదానికి కొమ్మలు ఇరిగిపోతున్నాయి మేడం. ట్రాక్టర్ తో దున్నితే కొమ్మలు ఉంటాయి కదా, ఇరిగిపోతాయి నిమ్మ కొమ్మలు. ఉన్న కలుపులో మనకి గడ్డి ముందు అయితే మొత్తం ఒక మిగిలిన గిడ్డ తెచ్చుకుంది కానీ తుంగ మాత్రం చావట్లేదు. తుంగ చావట్లేదు. ఏ మందు వాడారు మీరు? మేము ఇదేదో ఇది పొదులు ఇంకోటి ఏదో ఇచ్చినారు మేడం, దాన్ని వాడే దాని పేరు అయితే తెలీదు. రౌండ్ అప్ అనుకుంటున్నాను, పసుపు డబ్బాలు ఉంటాయి.
స్టాంప్ అది మనకి తుంగ మీద వచ్చేసండి, మరి ఈ గ్లైఫాసైట్ మీరు వాడారు రౌండ్ రౌండ్ అప్ అన్నారు కదా, అదే బాగా పనిచేస్తుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఇది తుంగ ముదరక ముందే వాడాలి. తుంగ మొలిసి ఇప్పుడు దున్నిన తర్వాత మళ్ళా నీళ్లు తగిలి కానీ ఏదైనా మొలుస్తుంది కదా, ఏపుగా పెరుగుతుంది కదా, అట్లా పూతకు రాకముందే మనం ఈ గ్లైఫాసైట్ మందుని మరి నిమ్మ మొక్కల మీద కొమ్మల మీద పడకుండా మధ్యలో హుడ్ కానీ ఏదైనా పెట్టి కనుక స్ప్రే చేసినట్టయితే తప్పనిసరిగా ఇది అంతర్వాహకంగా పనిచేసి అంటే ఈ తుంగ గడ్డల్లో కూడా మందు వెళ్ళి మనకి సమర్థవంతంగా నివారిస్తుందండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం సార్, మీ పేరు? హలో మేడం. నమస్కారం సార్, మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీనివాస్ అండి. ఎవరి నుంచి కాల్ చేస్తున్నారు సార్? కర్మ నుంచి ఫోన్ చేస్తానండి. ఓకే అండి, మనతో మేడం ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. చెప్పండి, అడగండి సార్. మేడం నమస్తే అండి. నమస్తే, చెప్పండి. హలో చెప్పండి మేడం. ఇప్పుడు శని ఉంది మేడం, మంచిగా ఇప్పుడు దానికి పత్తి ఉంది, ఆ పత్తి తీసేసి శని వేయాలనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు అలా ఏంటంటే బాగా గునుగున్నాడు, అది ఇప్పుడు దానికి అట్లా వేసినాక ఇందులోకి మంది స్ప్రే ఏమంటారు, మంది కలుపు మందు. ఇప్పుడు మీరు నీరు పెట్టి విత్తనం వేస్తారు కదండి? మేడం, ఆ నీరు పెట్టి విత్తనం వేసిన వెంటనే మనకి పెండిమితాలిన్ స్టాంప్ అనే మందు ఉండదు కదా, అది ఎకరాకి లీటర్ నుంచి లీటర్ పావు దాకా కూడా వాడచ్చు. దాన్ని విత్తనం వేసిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ వేసినట్టయితే మనకి ఈ సన్న కలుపు ఏది కూడా వెంటనే రాకుండా 20 రోజుల దాకా, అంటే మళ్ళీ మీరు నీళ్ళన్నా పెట్టండి అప్పటి వరకు కూడా ఇంకా ఏ కలుపు రాకుండా ఆపగలుగుతామండి. ఏమండి ఎకరాకి మీరు నెల నెల తేలిక భూమే బాగా నెల నెల అయితే లీటరింగ్ బావ వరకు వాడొచ్చండి. అదే తేలిక నెల అయితే ఎకరాకి లీటర్ మాత్రం సరిపోతుంది. ఇది వాడిన వెంటనే అదే కాకుండా మనకి ఈ స్టాంప్ కాకుండా ఇంకో ఎక్సెల్ కంపెనీది ఉంది, అది కనుక వాడినట్టయితే మనకి ఇంకొంచెం డోస్ తగ్గుతుంది, ఎకరాకి 750 ml చొప్పున చేసినా కూడా సరిపోతుంది. అయితే మీరు ఖచ్చితంగా ఇది ఈ విత్తనం వేసిన వెంటనే వేయాల్సిన మందు మనం తప్పనిసరిగా వేయాలి, ఎందుకంటే ఈ శనగలో మరి మొలక వచ్చిన తర్వాత మనకేం మందులు లేవండి వెడల్పాకు కలుపు నివారించడానికి, కేవలం గడ్డి జాతులను మాత్రం నివారించడానికి మందులు ఉన్నాయి. వెడల్పాకు కలిపే ఎక్కువ వస్తుంది కాబట్టి దాన్ని నివారించడానికి మందు లేదు కాబట్టి తప్పనిసరిగా శనగ విత్తిన వెంటనే మనం పెండిమితాలిన్ స్టాంప్ అనేది ఎకరాకి 1 లీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాల్సిందే. హలో హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం సార్, మీ పేరు చెప్పండి. ఇక్కడ మొక్కజొన్న వేస్తున్నాం మేడం. చెప్పండి సార్, చెప్పండి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. హలో చెప్పండి సార్, మీరు మొక్కజొన్న వేస్తున్నారు తర్వాత మీ ప్రశ్న. అక్కడ ఇప్పుడు చిన్న దశలోనే పురుగు తగులుతుంది, వచ్చినా కానీ కవర్ అయితే లేదు మేడం. మీకు మొక్కజొన్నలు అండి ఈ సంవత్సరము మనకి ఒక రకమైన కత్తెర పురుగు అనేదండి చాలా ఉధృతంగా ఉందండి. చెప్పండి సార్. మేడం అది సర్పోని దశలో కొడుతున్నాము, మిగతా కొడుతున్నాము, తక్కువ కావడం లేదు పురుగు, దాంట్లో 10 పురుగులు దాకా ఉన్నాయి మేడం. అవునండి, దానికి ఏ విధమైన చర్య తీసుకుంటే తగ్గుతుంది? అది ఒకటండి, ఇప్పుడు ఈ సంవత్సరం ఉన్న ఆ కత్తెర పురుగు అనే దాని ఉధృతికి చాలా జాగ్రత్తగా నివారణ చర్యలు తీసుకోవాలండి. అది దాదాపుగా వారానికి ఒకసారి మనం మందులు స్ప్రే చేయాల్సి ఉంటుంది, అది కూడా మందులు కాస్ట్లీగా ఖరీదు పడుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ అంత ఖర్చు పెట్టి ఈ సంవత్సరం మొక్కజొన్న వేయటం అనేది చాలా కష్టం, అందుకే చాలామంది చిన్న దశలోనే దాన్ని మనం పంటను తొలగించి వేరే పంట వేసుకుంటున్నారు. అది దాదాపు అది కండలో కూడా వెళ్తుంది కాబట్టి ఏంటంటే మరి అంత ఖర్చు చాలా. ఇప్పుడు ప్రస్తుతము ఏ పంట వేస్తే బాగుంటుంది? ఇప్పుడు మీరు మొక్కజొన్నలో ఏమన్నా అట్రాజిన్ అనేది ఏమన్నా కొట్టారా? ఇప్పటికి మొక్కజొన్న పంటలో కలుపు మందు ఏమన్నా వాడారా?
మీరు చెప్పండి మేడం, మీరు చెప్పాలని చెప్పేసి. ఒకవేళ ఏంటంటే ఇప్పుడు మొక్కజొన్నలో అట్రాజిన్ అనేది వాడినట్టయితే మనం వెంటనే అపరాల పంటలు వేయకూడదండి. అట్లా కాకుండా మరి జొన్న కానీ, జొన్న వేసినా కూడా ఈ పురుగు రావడానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల ఒకవేళ మీరు అట్రాజిన్ కొట్టకపోయినట్టయితే అది తీసేసి శనగ, మంచి శనగ అనేది వేసుకున్నట్టయితే మరి కొంతవరకు మన దిగుబడులలో లాభం పొందడానికి ఆస్కారం ఉందండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి, మీ పేరు? మేడం మా పేరు రాఘవరెడ్డి అండి. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారండి? మేము కర్నూలు జిల్లా నుంచి చేస్తున్నాం మేడం. ఓకే అండి, మనతో మేడం ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. దయచేసి టీవీ చూస్తూ మాట్లాడొద్దు, ఫోన్లో మాత్రం మాట్లాడండి. మీ ప్రశ్న ఏంటో చెప్పండి సార్. మేడం చెప్పండి. మేడం మేము, హలో మేడం చెప్పండి. మేము శనగ పంట వేసి 18 రోజులు అయింది మేడం. ఓకే, అది కానీ దాంట్లో కత్తెర పురుగు మాదిరిగా లజ్జ పురుగు మాడల్లోనే ఉంది మేడం. దానికి నివారించుకోవడానికి ఏమైనా మందులు చెప్తారా మేడం? మీరు కత్తెర పురుగు అనేది సాధారణంగా శనగ మీదకి రాదండి, లద్దె పురుగు అయి ఉండొచ్చు. మరి దాని నివారణకు మనం ముందు ఎసిఫేట్ అని చెప్తాం కదా, ఆ మందును కనుక స్ప్రే చేసినట్టయితే సన్నగా ఉన్న దశలో, అంటే పురుగు చాలా సన్నగా ఉన్నప్పుడైతే ఎసిఫేట్ మందుని పిచికారీ చేయొచ్చు. అదే బాగా ఉధృతంగా పెరిగినట్టయితే మీరు ఈ ఎర పంట ఎర ఉండలు చేస్తాం కదండి, ఆ ఎర్ర ఉండలతో మందు నూనెను బెల్లము తౌడు కలిపి మనం ఎర్ర ఉండలుగా చేసి పొలంలో చల్లినట్టయితే అది పెద్ద పెద్ద అయ్యి చనిపోవడానికి ఆస్కారం ఉంటుందండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మేడం సమగ్ర కలుపు యాజమాన్య చర్యలు ఏంటి మేడం, అవి ఏ విధంగా చేపట్టాలి చెప్పండి. ముఖ్యంగా ఏంటంటే నేను రైతులు ఎక్కువగా రసాయనాలు వాడకానికి అలవాటు పడ్డారన్నాను. కాకపోతే ప్రతి సంవత్సరం ఇదే రకంగా రసాయనాల మీద ఆధారపడినట్టయితే మనకు కొన్ని నష్టాలు ఉంటాయన్నమాట. అంటే మనకి ఇప్పుడు సాగు పంటల్లో ఉన్నటువంటి కలుపులు ఈ రసాయనాలకు రెసిస్టెన్స్, అంటే దాన్ని తట్టుకోగలిగే శక్తిని సమకూర్చుకొని తర్వాత కాలంలో ఈ మందులు పనిచేయకుండా పోతాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే మనం పూర్తిగా రసాయనాల మీద ఆధారపడకుండా సమగ్ర యాజమాన్య పద్ధతులు అనేది పాటించాలి. ఈ సమగ్ర యాజమాన్య పద్ధతులు అనేది మొదట విత్తనం భూమి తయారు చేసే దగ్గర నుంచి మొదలవుతుంది అన్నమాట. మరి చాలా చక్కటి దుక్కి, అంటే 2-3 సార్లు మనం గొర్రును కానీ గుంటకలు కానీ తోలి పై పొరల్లో ఉన్నటువంటి కలుపుని కూడా విత్తనాలన్నింటిని కూడా నాశనం చేసి మంచి దుక్కిలో విత్తనం పడేట్టు చూసుకున్నట్టయితే మనకి మొదటి నుంచి వచ్చే కలుపు యొక్క ఉధృతి తగ్గుతుంది. ఓకే మేడం, కాలర్ రెడీగా ఉన్నారు, మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. హలో హలో నమస్కారం అండి, మీ పేరు? సత్యనారాయణమ్మ. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారండి? విజయనగరం జిల్లా వసంత. ఓకే అండి, మనతో మేడం ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. ఓకే అడగండి సార్. హలో చెప్పండి. మీ వాయిస్ కొంచెం చెప్పండి 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 సార్, మీ ప్రశ్న ఏంటో చెప్పండి, మేడం వింటున్నారు. అమ్మా దసరా మినుములో పలుకునేవారునా ఏంటి? పెసరా మినుము వేసారండి, వేయాలా? ఎన్ని రోజులు పంట అండి? 25 డేస్ అండి. ముందు ఏమన్నా కొట్టారా మీరు కలుపు మందు? కలుపు మందు ఏమన్నా వాడారా? ఓకే అండి, ఒకవేళ మీరు కలుపు మందు వాడకపోయినట్టయితే ఇప్పుడు 20 రోజుల నుంచి 28 రోజులు దశ అన్నారు కాబట్టి ఇప్పుడు మనకి ఇమెజితపైర్ అనే మందు ఒకటి బాగా పెసరా మినుముల్లో పనిచేస్తుందండి. దీన్ని ఎకరాకి 200 ml చొప్పున మనం మొత్తం పైరంతా కూడా సమానంగా పడేటట్లు పిచికారీ చేసుకున్నట్టయితే కలుపు ఈ పెసరా మినుముల్లో ఉండేటువంటి వెడల్పాకు కానీ లేకుంటే ఏకవర్షకాలు అంటే మన గడ్డి జాతులు కూడా రెండు కూడా సమర్థవంతంగా నివారించబడతాయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో మేడం, లైన్ లో ఉన్నా మేడం. నమస్కారం అండి, మీ పేరు? మేడం కోదండ రెడ్డి మేడం. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారండి? మేడం పొలంలేరు మేడం. ఓకే అండి, మనతో మేడం ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. మేడం ఇది ఈ చెప్పండి చెప్పండి సార్, మీ ప్రశ్న ఏంటో చెప్పండి. మాట్లాడుతున్నాను మేడం, ఇది పారాకోట్ దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి మేడం రాబోయే పంటలకి? ఏమీ ఉండదండి, పారాకోట్ అనేది మనకి భూమి మీద తగలగానే దాని యొక్క యాక్షన్ అంతా కూడా నిర్వీర్యమైపోతుంది, దానివల్ల తర్వాత వచ్చే పంటల మీద ఎటువంటి ప్రమాదము ఉండదండి.
ఓకే ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మేడం, ఇందాక మనం మాట్లాడుకున్న సమగ్ర కలుపు యాజమాన్య పద్ధతుల గురించి, అదే ఈ భూమి తయారీ చేసుకోవాలండి. ఆ తర్వాత కూడా మనం సాళ్లల్లో నాటుకొని అంతరకృషి ద్వారా వివిధ పరికరాల, అంటే మరి ట్రాక్టర్తో నడిపేవి కానీ లేకపోతే మనుషుల చేత లాగించబడే పరికరాల ద్వారా కూడా మనం కనుక భూమిని పంటలో కనుక కలిగబెట్టినట్టయితే అప్పుడు అక్కడ ఉన్నటువంటి కలుపు మొక్కలన్నీ కూడా నశించిపోతాయి. అదేవిధంగా మనం ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ మన పొలంలో ఈ కలుపు మొక్కలు అనేది విత్తనం కట్టుకోకుండా కూడా చూడాలండి. ఎందుకంటే ఒకసారి ఒక సంవత్సరం పడిన విత్తనం అనేది మరి అది సీడ్ బ్యాంక్ అనమాట. మన నేలలో ఆ సీడ్ బ్యాంక్ని ఎంత తక్కువ చేసుకోగలిగితే మనకి తర్వాత పంటకి అంత లాభం ఉంటుందన్నమాట. అందువల్ల వీలైనంత వరకు మన పొలంలో కలుపు మొక్కలు విత్తనాలు కట్టకుండా చూసుకోవాలి. ఓకే మేడం, కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 నమస్కారం సార్, మీ పేరు? నా పేరు పూర్ణచంద్రమ్మ. ఓకే అండి, మనతో మేడం ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. నమస్తే మేడం గారు. నమస్తే అండి, చెప్పండి. హలో చెప్పండి సార్. మేడం గారు, మాకు మినుములో లాస్ట్ లో అంటే 70 డేస్ దాని కాడికి బ్రాడ్ లీఫ్ కలిపి ఎక్కువ ఉంటుందండి. ఫస్ట్ లో స్టాంపు వచ్చిన పర్సూట్ ఉపయోగిస్తే కొంత కంట్రోల్ అవుతుంది, లాస్ట్ లో మళ్ళీ కలిపి ఎక్కువగా పెరుగుతుంది. దానికి ఏంటి సొల్యూషన్ ఏంటండి? ఈ చివరి దశలో మనం పైరు వచ్చేసినప్పుడు ఈ కలుపులు కూడా విత్తనాలు కడతాయి కదా, మరి ఒక రకంగా ఏంటంటే మనం ఈ పారాకోట్ లాంటి మందు కనుక బ్లాంకెట్గా మొత్తం అప్లై చేస్తే మరి పంట కూడా తొందరగా తిరగమారుతుంది, అది ఒకటి విత్తనాలు. లేదా అంటే 45-50 రోజుల దశలో కనుక మనకి ఈ ఐరిస్ అనేది క్లాడ్నోపార్జిల్ అని ఉన్నది కదా, ఆ ఐరిస్ అనేది అది కనుక కొట్టినట్టుగా చివరి దశలో మాడిపోతుంది అన్నమాట. పైరుకేం కాకుండా కలుపు మాత్రం మాడిపోతుంది పూత దశకు వచ్చినప్పుడు. ఇది చివరిలోనే అంటే అది విడిగా విత్తనం కట్టకుండా తీసేయటము, లేదంటే తొలకరలో అయితే ఈ పారాకోట్ స్ప్రే చేయటం వల్ల మొత్తం పైరంతా కూడా ఎండిపోయి మనం హార్వెస్ట్ కూడా ఈజీ అవుతుంది. ఈ మాగాండ్లో కూడా మీరు వీళ్ళు కావాలనుకుంటే ఆ పద్ధతి అవలంబించుకోవచ్చు. అది ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం మేడం. హలో 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 నమస్కారం అండి, మీ పేరు? హలో హలో నమస్కారం సార్, మీ పేరు చెప్పండి సార్. దయచేసి టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, ఫోన్ లో మాట్లాడండి సార్. టీవీ చూస్తూ మాట్లాడకుండా ఫోన్ లో మీ ప్రశ్న ఏంటో అడగండి మేడం ని. అడగండి సార్. హలో అడగండి సార్, మీ ప్రశ్న ఏంటో అడగండి. మరి కలుపు మొక్కలండి వరికి. వరి అండి? నాటు పొలమా? నాటు కాలంలో వరికి కలుపు మందు ఏం వాడాలండి? ఏ మందు వాడాలి? అదే నాటు వేసి ఎన్ని రోజులైంది? 20 రోజులైందండి. మీరు ముందు ఏం కొట్టలేదా? నాటిన వెంటనే ఏం కొట్టలేదా? ఏం కొట్టలేదండి. 20 రోజుల దశలో మనకి ఆక్సాడయార్జిల్ అని ఉంది, అది నాటిన వెంటనే వేసినట్లయితే ఉపయోగం ఉండేది, మీరు అది వేయలేదు కాబట్టి. ఇప్పుడు బిస్పైరిబ్యాక్ సోడియం అంటే నామ్ని గోల్డ్ అని తర్వాత అడోరా అని మనకు దొరుకుతుంది కదండి, ఈ మందుని ఎకరాకి 100 ml చొప్పున మనం స్ప్రే చేసినట్టయితే మనకి ఈ దాదాపు అన్ని గడ్డి జాతులు, పెడల్పాకు రెండు కూడా సమర్థవంతంగా నివారించబడతాయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి, మీ పేరు? నా పేరు మల్లయ్య అండి. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారండి? నగరకల్లు మండలం గుంటూరు జిల్లా అండి. ఓకే అండి, మనతో మేడం ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి. అది మనం పత్తి వేసాం మేడం, దాంట్లో అది పత్తి అయిపోయే స్టేజ్ వచ్చిన తర్వాత ఆ పత్తిని పూర్తిగా మామూలుగా ఆకులు చనిపోయేటట్టు చేసి దాంట్లో కాకరలు నాటుదాం అనే ప్రాజెక్ట్ చేద్దాం చూస్తున్నాం మేడం. ఓకే, అది చనిపోవటానికి మనకి దగ్గర మందులు ఏమన్నా ఉన్నాయా, దాని పేరు చెప్పగలరా? అది సింపుల్ ఏనండి, మనకి ఈ పారాకోట్ అనేది ఉంది కదండి, గ్రామాక్సాన్ మందు. పారాకోట్ కనుక మనం స్ప్రే చేసినట్టయితే మొత్తం ఆకు అంతా కూడా ఎండిపోతుంది, ఒక కొన్ని గంటల్లోనే మనకు ఆ రిజల్ట్ కనపడుతుంది. ఎకరాకి 1 లీటర్ చొప్పున మనం మీరు పిచికారీ చేయండి, తర్వాత మీరు చెప్పినట్టు ఆ కాకర విత్తనాలు నాటుకోవచ్చు. కాకపోతే మీరు కాకరకు నీరు పెట్టినప్పుడు మరి
ఈ కొద్దిగా గ్యాప్ ఇవ్వండి, ఈ పత్తి అనేది పూర్తిగా చచ్చిపోయిన తర్వాత నీళ్లు పెట్టి అప్పుడు కాకర నాటుకోండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మేడం. మనం మాట్లాడుకుంటాం సమగ్ర యాజమాన్య పద్ధతులు. అది సమగ్ర యాజమాన్యం అనేది మరి రైతులందరూ తప్పనిసరిగా ఆచరించాల్సింది అనమాట అండి. మరి వీలైనంత వరకు మెకానికల్ అంటే ఏదన్నా కానీ యంత్రాల సాయంతో కానీ, తర్వాత మరి మందులు అనేది మినిమంగా వాడుకున్నట్టయితే మనకి ఈ మందులు చాలా కాలం పనిచేస్తాయి అన్నమాట. అట్లా కాకుండా ఎక్కువగా వాడటం వల్ల, అంటే ఇప్పుడు చూస్తాము వరిలో 2-3 రకాల మందులు కూడా కలిపి వేస్తున్నారు, అటువంటి పద్ధతిని మనం ఎంకరేజ్ చేయకూడదు. మరి వీలైనంత వరకు కూడా కలుపు మందుల్ని ఎంత తగు మాత్రంగా జాగ్రత్తగా వాడుకున్నప్పుడే మనకి ఈ సమగ్ర యాజమాన్యం అనేది ఫలితాలను ఇస్తుంది. ఈ మందులు కూడా ఎక్కువ రోజులు మనకి పనిచేయటం చూడగలుగుతాం అన్నమాట. హలో 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 నమస్కారం సార్, మీ పేరు? భాస్కర రాజు. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, మనతో మేడం ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. పసుపు సంగారెడ్డి దగ్గర మాకు పసుపు ఒక 20 acres ఉందమ్మా, అందుట్లో కలుపు ప్రాబ్లం బాగా ఎక్కువగా ఉంది. ఇప్పుడు 150 days అయిందండి. ఏమైనా కలుపు నివారణకి ఏమైనా ఇప్పుడు ఏం చేయాలి? ముందుగా పెంట్ మిసాల్ అని వేయటం జరిగిందండి, ఎకరానికి 1 liter. తర్వాత లేబర్ కి చాలా ఎక్కువ అవుతుందమ్మా, నివారణ ఏమైనా ఉందా తర్వాత రోజుల్లో? ఈ పసుపులో వచ్చేసరికి అండి మనకి గడ్డి జాతికి మాత్రమే నివారణ ఉందండి. గడ్డి జాతి కలుపు ఎక్కువగా, గడ్డి జాతి కలుపు ఉన్నట్టయితే మనకి క్విజలపా పితైల్ అంటే టర్గా సూపర్ అంటాము, ఈ మందు ఎకరాకి 400 ml చొప్పున స్ప్రే చేసుకున్నట్టయితే మనకి ఈ అంత గడ్డి అంతా కూడా నివారించబడుతుంది. అయితే పసుపులో వెడల్పాకు కలుపును నివారించగలిగే మందులు మనకి ఇప్పుడు వరకు కూడా అందుబాటులో లేవండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు చంద్రశేఖర్ మేడం, గుంటూరు జిల్లా మేడిగుండ్రు గ్రామం. ఓకే అండి, మనతో మేడం ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. ఇప్పుడు మిర్చి ఉంది మేడం, మిర్చిలో కనీసం ఇప్పుడు 4 నెలల ఆగస్టు నెలలో నాటాం, ఇది నవంబర్ కదా, నవంబర్ ఎండింగ్ కదా, 4 నెలలు అయింది. మిర్చి పట్లు కమ్మి ఉండేవి, కింద పాయలాకుంది మేడం, గడ్డి ముందు వేయొచ్చా? బాగా పెరిగిపోయింది కదండి. ఏంటి మేడం? పాయలాకు కూడా ముదిరిపోయి ఉంటది కదా, దీనికి వచ్చేసరికి అప్పుడే మొలక దశలో ఉన్నట్టయితే మనకి పెండిమితాలిన్ స్టాంప్ అనే మందు కనుక మరి ఇసుకలో కలిపి ఆ నీరు పెట్టిన వెంటనే చల్లేసేస్తే మొలిసే కలుపు మాత్రం నివారించబడుతుందనండి. మొలట మొలిసిన దానికి మాత్రం మనకి ఏమి లేదు, అంత పైరు కమ్మేసిన తర్వాత ఏమి మందులు కూడా మనం వాడలేమండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మేడం, ఆర్గానిక్ సాగులో కలుపు నివారణకి చేపట్టవలసినటువంటి చర్యలు ఏంటండి? అది ఒకటి. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే రసాయనాలు రహితంగా మన సాగులు తీసుకోవాలి అనేది రైతులకి కొంతమంది చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే ఈ కలుపు మందులు అనేది మనం వాడటానికి వీలేదు. మరి ఈ కలుపు సమస్య అనేది ఇంత తీవ్రంగా ఉంది, దాంట్లో మనం ఎలా దాన్ని అదుపులో పెట్టుకోవాలి అని అంటే, మరి ఒకప్పుడు రసాయనాలు లేని రోజుల్లో మరి కలుపుని అదుపులో పెట్టుకున్నారు కదా రైతులు, అదే రకంగా మరి ఇతర యాజమాన్య పద్ధతులు మరి భూమిని చక్కగా తయారు చేసుకోవటము, ఆ తర్వాత మరి మధ్యలో ఖాళీని ఏదైనా మల్చి ద్వారా అంటే వేరే పంట కానీ ఏదో ఒక మల్చి ద్వారా సాలుకి సాలుకి మధ్య ఉన్న దూరాన్ని మనం కనుక కప్పేసినట్టయితే కొత్తగా కలుపు రాకుండా ఉంటుంది. అదే రకంగా మనం ఇంకా ప్లాస్టిక్ మల్చిలు అనేవి కూడా వాడుకోవచ్చు కొంతవరకు. ఆ తర్వాత ఈ ఇతర పంటల వ్యర్థాలు ఏదన్నా ఉంటే కూడా వాటిని ఈ సాళ్ల మధ్య మనం కప్పినట్టయితే కూడా కొంతవరకు కలుపుని నివారించుకోగలుగుతాము. తర్వాత మరి అంతరకృషి, ఈ ఇట్లా ఈ మలిచేసి వెయ్యని చోట అంతరకృషి చేసుకోవటము, తర్వాత వీలైనంత వరకు తక్కువ లేబర్తో అంటే కలుపు మరీ ముదిరిపోకుండానే మనం నివారించుకున్నట్టయితే మన భూమిలో ఉన్నటువంటి విత్తనాలు ఎక్కువగా పడకుండా జాగ్రత్తగా సాగులో చేసుకున్నట్టయితే ఈ ఆర్గానిక్ వ్యవస్థలో కూడా మనం కలుపుని నివారించగలచ్చు. ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఈ ఆర్గానిక్లో ఫామ్ యార్డ్ మెన్యూర్ అనేది ఎక్కువగా వాడతారు. ఆ వాడిన దాంట్లో ఏంటంటే బాగా మాగిన పశువులు ఎరిగినే మనం
తీసుకోవాలన్నమాట. పశువులు ఏరు పూర్తిగా మాగపోయినట్లయితే అందులో ఉండేటువంటి కలుపు విత్తనాలు మన పొలంలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఓకే చాలా మాగినటువంటి పశువులు ఎరువుని వాడటం, అలాంటి చర్యలు తీసుకున్నట్టయితే ఆర్గానిక్ కల్టివేషన్లో కూడా మనం కలుపుని అదుపులో పెట్టుకోవాలి. కాలర్ రెడీగా ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో 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 మేడం నమస్కారం సార్, మీ పేరు? ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారండి? మంచిరాల్. ఓకే అండి, మనతో మేడం ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. ఇప్పుడు నువ్వులు అల్లుకొస్తున్నా మేడం, ఇది వరి తీసేసినాక. ఏమండి? నువ్వులు అల్లుకొస్తున్నా. నువ్వులు వరి తీసేసినాక? నువ్వులు వచ్చేసరికి మనం కొంచెం జనవరి 15 తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు చలి బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు మంచిర్యాల ఇంకా చలి ఎక్కువ కదండి, కొంత తప్పించి జనవరి 15 సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత నువ్వులు సాగు తీసుకున్నట్టయితే మనకి దిగుబడులు ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఓకే ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మేడం, పరాన్నజీవి కలుపు మొక్కలు అంటే ఏంటండి? అంటే పరాన్నజీవి కలుపు మొక్కలు అనేవి కూడా మన కొన్ని పంటల్లో స్పెసిఫిక్గా వస్తాయండి. ఉదాహరణకి మనం పెసర మినుము ఆపరా జాతులు తీసుకున్నట్టయితే అదేవిధంగా ఒక మిర్చి కానీ తర్వాత మన ఉల్లిపాయ ఉల్లి కానీ వీటన్నిటి తీసుకున్నట్టయితే కనుక ఈ పంటల్లో బంగారు తీగ అనే పరాన్నజీవి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇవేంటంటే వాటికి స్వయంగా ఆహారం తీసుకునే శక్తి ఉండదు, అవి పూర్తిగా నీటి కోసం ఆహారం కోసం మొత్తం కూడా ఈ పంట పైరు మీదే ఆధారపడి ఉంటాయి. వాటితో అటాచ్ అయిపోయి వాటి నుంచి మనకి పోషకాలన్నీ కూడా లాక్కుంటాయి అన్నమాట. అందువల్ల ఈ పరాన్నజీవి మొక్క ఆశించినటువంటి పంట దిగుబడులు పూర్తిగా తగ్గిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. ఓకే మేడం, కాలర్ రెడీగా ఉన్నారు, మనం దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. హలో హలో నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం సార్, మీ పేరు చెప్పండి. హలో చెప్పండి, ఏం పేరు సార్? నా పేరు కళ్యాణ్ మేడం. ఓకే అండి, ఎవరి నుంచి కాల్ చేస్తున్నారు? మాది జయశంకర్ జిల్లా మేడం. ఓకే అండి, మనతో మేడం ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. మా కలుపు నివారణ కావాలనుకుంటున్నాను మేడం, తోటలో. తోట? ఏ తోట సార్? ఏం తోట అండి? మిర్చి. మిర్చి? మిర్చి తోటలు. ఎన్ని రోజులు పైరు ఇప్పుడు మీకు? మాది 60 రోజులు అవుతుంది మేడం. 60 రోజులు. ఇప్పటి వరకు ఏం కొట్టినారు? ఇప్పటి వరకు మీదనా మేడం, భూమి మీద? భూమి మీద అమ్మా. కలుపు మంది ఏమైనా వాడారా? స్టాంపు కొట్టినారు. మరి తర్వాత కూడా మరి ఇప్పుడు వరకు కలిపి ఏం లేదు కదా, శుభ్రంగానే ఉందా చేను? లైట్గా వస్తుంటే ఒకటి ఏంటంటే ఈ మిర్చి ఇంకా పూర్తిగా కప్పదు కాబట్టి సాళ్ళని వాటి మధ్యలో ఈ పైరు మీద పడకుండా మనం పారాకోట అనే మందు కనుక గరాటు లాంటిది పెట్టి మనం మధ్యలో స్ప్రే చేయొచ్చండి, ఒకటి. అట్లా కాకుండా ఏంటంటే ఈ పెండిమితాలిన్ అనేది కూడా ఇసుకలో కలిపి సాళ్ళ మధ్య చాలా చిమ్ముకున్నట్టయితే నీరు పెట్టినప్పుడు మళ్ళీ కొత్త కలుపు రాకుండా నివారిస్తుంది అన్నమాట. తర్వాత ఇంకా మీరు గడ్డి జాతులు ఉన్నాయనుకోండి, కేవలం ఊద కానీ చిప్పర కానీ గడ్డి ఉన్నట్టయితే మనకి టర్గా సూపర్ అనేది ఎకరాకి 400 ml చొప్పున కానీ లేకపోతే విప్ సూపర్ అనేది ఉంటుంది, అది అయితే ఎకరాకి 250 ml చొప్పున కనుక మనం స్ప్రే చేసుకున్నట్టయితే గడ్డి జాతులన్నీ కూడా మరి పైరుకి ఏం కాకుండానే నివారించబడతాయి అన్నమాట. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి, మీ పేరు? నా పేరు గుప్తేశ్వర. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారండి? పాలూరు, విజయనగరం జిల్లా. ఓకే అండి, మనతో మేడం ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. హలో చెప్పండి సార్. నమస్తే మేడం. నమస్తే. హలో చెప్పండి. కలుపు నివారణ కోసం ఇటీవల బాత్మార కోసం చెప్తున్నారు అశోక్ కుమార్ గారు, అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఏమండి అంటే ఏ కలుపు అయితే ఉందో ఆ కలుపుని దాంతో మనం తయారు చేయమని చెప్పారు. అది ఏంటంటే అండి, వృక్షాయుర్వేదం అనేటటువంటి ఒక పుస్తకంలో అది రాసి ఉందండి. కాకుండా ఏంటంటే మనం ఎవరు కూడా దాని మీద అంత చేయలేదు. ఇప్పుడు ఇలా ఇతర మందు మెథడ్స్ కనుక మనం చేసినట్టయితే ఆ ఎఫిషియన్సీ 10-20% వరకే ఉంటుందండి. అంటే కలుపు నివారణ ఎఫిషియన్సీ 20-20% వరకే ఉంటుంది. కొంతవరకు ఏమైనా తగ్గుతుందేమో కానీ మరి పూర్తిగా నివారించడం దానివల్లే సాధ్యం అనేది మాత్రం మనం టెస్ట్ ఒకసారి అయితే నేను చేస్తున్నాను, నాకు పెద్ద ఫలితం ఏమి కనిపించలేదు. మరి దాన్ని శాస్త్ర ప్రకారం ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందండి. మేడం కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో మేడం.
నమస్కారం అండి, మీ పేరు? కృష్ణ. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారండి? అమ్మాబాద్ నుండి. ఓకే అండి, మనతో మేడం ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. మేడం తోని మాట్లాడండి. అడగండి సార్. మేడం, మా తోటల తుంగ బాగా వస్తుంది మేడం. ఏ తోట అండి? మిర్చి తోట మేడం, 3 నెలలు అయింది. ఈ మిర్చి తోటకి మధ్యలో మనం ఏం చేయలేమండి, తుంగ వచ్చేది. మరి ఖాళీ ఉంటే కనుక మీరు గ్లైసిల్ మందు కొట్టుకోవచ్చు, అది మీకు అందుబాటులో ఉంటే. ఏది తోటలతో సాళ్ల మధ్య ఖాళీ కనుక ఉన్న క్లియర్గా కనపడుతుంటే కనుక మరి గ్లైసిల్ మందును లీటర్ నీటికి 5 నుంచి 10 ml చొప్పున పంట మీద పడకుండా, ఈ మిర్చి మీద పడకుండా సాళ్ల మధ్యలో వేసుకున్నట్టయితే అది కూడా తుంగ బాగా పెరిగేటప్పుడు, అంటే పూతకొచ్చేసేసి అయినప్పుడు కాకుండా లేతగా నవనవలాడతా పెరుగుతున్నప్పుడు మనం ఈ గ్లైసిల్ మందులు స్ప్రే చేసినట్టయితే నివారించబడుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ తుంగకు వచ్చేసరికి మనం ఎండాకాలమే ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలండి. మన దుక్కులు లోతు దుక్కులు చేయటం వల్ల ఈ తుంగగడ్డలన్నీ పైకి వచ్చి నివారించబడతాయి కాబట్టి మరి పొలంలో ఏ పైరు లేనప్పుడే తుంగకి నివారణ కూడా దానికి మందులు కూడా అక్కడ దుక్కి మీద వేయడానికి మంచి మందులు ఉన్నాయి. పైరు వేసిన తర్వాత అది కూడా మిరప పంట మధ్యలో వేయడానికి మాత్రం మనకి ఏ మందులు సరైనవి లేవు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మేడం ఇప్పుడు ఇంకో కాలర్ రెడీ ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి, మీ పేరు? మనోజ్. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారండి? యూనివర్సిటీ మాది. ఓకే, మనతో మేడం ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. అడగండి సార్. చెప్పండి సార్, మీ ప్రశ్న ఏంటో చెప్పండి సార్. మేడం లైన్ మొక్కదన్న ఇప్పుడు వేయాలా అండి, వేసారా? వేసాము, కలుపు మంది కొట్టాలి. ఎన్ని రోజులు పంట? 20 రోజులు అయిందా వేసి? అంటే మొలక బయటకు వచ్చిందా రాలేదా అండి? మొలక వచ్చేస్తే మరి ఇప్పుడు 15 రోజుల లోపు మన ఏ మందు లేదండి. 15 నుంచి 20 రోజుల మధ్యలో మనకి టెంబోట్రయాన్ అనే మందు ఉంది. మరి అది 115 ml చొప్పున స్ప్రే చేసినట్టయితే అన్ని రకాల కలుపులు కూడా చాలా బాగా కంట్రోల్ అవుతాయి. మరి గడ్డి జాతులు కూడా దీంతో పోతాయి అన్నమాట. అట్లా కాకపోతే ఓన్లీ కేవలం మీ పైరులో కనుక వెడల్పాకే ఉన్నట్టయితే మీరు అట్రజిన్ అనేది స్ప్రే చేసుకోవచ్చు, లేదా మరి 2,4-D సోడియం సాల్ట్ కూడా ఎకరాకి 400 gram చొప్పున మరి స్ప్రే చేసుకోవచ్చు. వీటన్నిటికంటే కూడా ఈ టింబోట్రయాన్ అనేది అన్ని రకాలకి పనిచేస్తుంది కాబట్టి 20 రోజుల దశలో మీరు ఎకరాకి 115 ml చొప్పున స్ప్రేయింగ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో 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 సార్, దయచేసి టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, ఫోన్లో మాట్లాడండి. మీ పేరు చెప్పండి సార్. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? ఓకే అండి, మనతో మేడం ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. ఓకే సార్. సార్ మీరు టీవీ వాల్యూమ్ తగ్గించుకొని ఫోన్లో మాట్లాడండి సార్ దయచేసి. ఓకే అండి, మీ ప్రశ్న ఏంటో మేడంని అడగండి. చెప్పండి సార్. ఏం నాటారండి? సన్ఫ్లవర్. ఓకే, ఈ పొద్దుతిరుగుడు తీసుకున్నట్టయితే అదే అర్థమైందిలేండి. పొద్దుతిరుగుడులో కూడా విత్తనం మొలిసిన తర్వాత మనకి వెడల్పాకు కలుపు నివారణకి మందులేం లేవండి. మరి కేవలం గడ్డి జాతులను మాత్రమే మనం నివారించడానికి కలుపు మందులు అనేది అందుబాటులో ఉన్నాయి. దీనికి క్విజ్లపాపితైల్ టర్గా సూపర్ అనేది ఎకరాకి 400 ml కానీ, లేదంటే మీరు ప్రపకజ పాప అనేది కూడా ఎకరాకి 250 ml చొప్పున స్ప్రే చేసారంటే కేవలం గడ్డి జాతులు మాత్రం నివారించబడతాయి. వెడల్పాకు కలుపు నివారణకు పొద్దుతిరుగుడులో మందులు అందుబాటులో లేవండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మేడం ఇందాక మాట్లాడుకుంటున్నాం పరాన్నజీవి కలుపు గురించి, అందులో బంగారు తీగ గురించి మాట్లాడుతున్నామా. మరి ముఖ్యంగా మనకి మాగాణిలో ఇక్కడ చాలా మినుము అనేది చాలా ఇంపార్టెంట్ పంట. ఇలాంటి పంటలో మనకి ఈ బంగారు తీగ సమస్య వల్ల చాలా ఇది వస్తుంది. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ బంగారు తీగ ఒకసారి మనం పొలంలో విత్తనం కట్టింది అంటే అది దాదాపు 15-20 ఏళ్ళలో కూడా మరి పోదన్నమాట. దానికి ఎప్పుడైతే దానికి అనుకూలమైనటువంటి పైరు దొరుకుతుందో అప్పుడు మొలుస్తుంది. అలా కాని పక్షంలో భూమిలో
మరి అట్లాగే నిద్రావస్థలో దాని విత్తనాలు ఉండిపోతాయి అన్నమాట. అందువల్ల ఈ పైరుని ఈ బంగారుతీగ అనే దాన్ని రైతులు చాలా జాగ్రత్తగా నివారించాల్సిన అవసరం ఉంటుంది. కనిపించిన వెంటనే మరి దాన్ని మొక్కతో సహా పీకేసేసి తగలబెట్టాలి, లేదా ఆ మొక్క మరి బంగారుతీగ కనిపించిన చోట మనకి పారాకోట్ లాంటి మందులు స్ప్రే చేసి పంటతో పాటుగా దీన్ని కూడా తగలబెట్టాల్సిన అవసరం ఉంటుంది. మరి ముఖ్యంగా మాగాణి మినుములో వచ్చేసరికి ఈ బంగారుతీగ మన పొలంలో ఉంది అనుకుని ముందే తెలుస్తుంది కాబట్టి ఆ ఉన్న పొలాల వాళ్ళు తప్పనిసరిగా ఈ పనలు ఎత్తిన వెంటనే మరి పెండి మితాలిన్ స్ప్రే అనేది తప్పనిసరిగా చేయాలి. ఈ పెండి మితాలిన్ ద్వారా మరి ఎకరాకి మరి 1.3 లీటర్ల దాకా మనం 1.5 లీటర్ల దాకా కూడా వెళ్ళొచ్చు. 1.5 లీటర్ల పెండి మితాలిన్ మందును కనుక స్ప్రే చేసినట్టయితే మరి మొలక దశలోనే బంగారుతీగ నివారించవచ్చు. ఓకే మేడం, కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు శేఖర్ అండి. ఏ ఊరు నుంచి కాల్ చేస్తారు? రాయమండ్ నుండి. ఓకే అండి, మనతో మేడం ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. నా పేరు శేఖర్ అండి. మీ ప్రశ్న ఏంటో చెప్పండి సార్. శేఖర్ గారు, మీ ప్రశ్న ఏంటో మేడంతో చెప్పండి. మేడం లైన్లో ఉన్నారు. ఓకే అండి, కాల్ కట్ అయిపోయినట్లుంది మేడం. ఈ బంగారు తీగే కాకుండా ఇంకా వేరే ఏవైనా పరాన్నజీవి కలుపు మొక్కలు ఉన్నాయా? ఉన్నాయండి, మనకేంటంటే ముఖ్యంగా ఈ జొన్నలోను అదేవిధంగా మరి మల్లె అనేది వస్తూ ఉంటుంది. మరి పొగాకులో కూడా మనం చూసుకున్నట్టయితే ప్రకాశం జిల్లాలో అక్కడ కూడా ఈ పొగాకు మల్లె అనేది కూడా చాలా ఎక్కువగా వస్తుంది. దీన్ని కూడా అంటే ఒకసారి పొలంలో విత్తనాలు కట్టాయంటే మాత్రం చాలా నివారణ కష్టం అన్నమాట. మరి అటువంటి తోట ఏంటంటే మరి ఇది ఒక్కసారిగా భూమిలోంచి పూత దశలోనే బయటకు వస్తుంది. పూత కంటే ముందంతా కూడా ఈ పొగాకు వేళ్లతో ఇది కలిసిపోయి భూమి లోపలే ఉంటుంది. పూత దశకు అంటే పైరు నాటినటువంటి 45-50 రోజుల దశలో ఒక్కసారిగా బయటకు వస్తుంది అనమాట. అందువల్ల ఏంటంటే వాటిని తవి తీసేయటం కానీ లేదా అక్కడ వరకు మనము ఏదైనా సరే కలుపు మందుని గ్లైసిల్ కానీ పేరాకోట కానీ వేసేసి ఆ కలుపుని అంతవరకు చచ్చిపోయేటట్టుగా చేయటం అనేది చేయాలన్నమాట. ఓకే మేడం, నీటి కలుపు మొక్కల గురించి చెప్పండి మేడం, వాటి నివారణ చర్యలు ఏ విధంగా చేయాలి? ముఖ్యంగా ఏంటంటే ఈ కలుపుల్లో నీటి కలుపులు అనేది ఒక స్పెషల్ కేటగిరీ కింద వస్తుంది. ఎందుకంటే మనకి సాగునీరు సాగునీటి కాలువలు చూస్తుంటాం. మరి ఈ మధ్య చూసినట్టయితే ఎక్కడ చూసినా గుర్రపడెక్క అనేది చాలా ఉధృతంగా ఉంది. అది సాగునీటిని పారుదలని కూడా అబ్స్ట్రక్ట్ చేస్తుంది. అందువల్ల ఏంటంటే ఈ నీటి కలుపుల్ని నివారించడం కూడా చాలా ముఖ్యం అన్నమాట. ఈ సాగునీటి కాలువల ద్వారా ఇవి మరి వరి పంట వలాల్లోకి ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో చూసుకున్నట్టయితే ఈ నీటి కలుపులు అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఒక స్టేజ్ ఏంటంటే పైరులోకి వేసిన ఎరువు కిందకి దిగలేనంత పరిస్థితి కూడా మనం చూస్తూ ఉంటాము. అంటే అంత ఒత్తుగా పైరులో వరి పంటలో ఇది అల్లుకుపోయి ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా ఏంటంటే దీనికి మనం కెమికల్స్ వాడేదానికంటే కూడా సాగునీటి కాలువల్లోనే దీన్ని నివారించడానికి మనం చూడాలన్నమాట. అంటే ఎక్కడైతే ఈ ఛానల్స్ ఉంటాయో వాటన్నిటిలో కూడా మనం ఈ గుర్రపడెక్క అట్లాగే అంతరతామర ఇటువంటి వాటిని ఎక్కడికక్కడగా తీసి గట్ల మీద వేసి నాశనం చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే మేడం, ఈ రసాయనిక మందులు వాడుతూ ఉంటాం కదా, ఈ మందులు వాడడం వలన నేల నీరు వాతావరణం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది మేడం? అది ఒక రకంగా నేను ఇందాక కూడా చెప్పాను. మరి వేరే రసాయనాలు అంటే పురుగు మందులతో పోల్చినప్పుడు ఈ కలుపు మందుల ద్వారా ఏర్పడేటటువంటి నష్టం, అంటే ప్రతి రసాయనానికి కొంతవరకు పర్యావరణం మీద ఉంటుంది ప్రభావం, ఆ నష్టం పురుగు మందులతో పోలిస్తే కలుపు మందుల్లో చాలా తక్కువ ఉంటుంది. ఇవి అన్నీ కూడా మరి నేలలో మరి బ్యాక్టీరియా ద్వారా ఇతర సూక్ష్మజీవుల ద్వారా మరి డిగ్రేడ్ కాబడతాయి, అంటే నిర్వీర్యం చేయబడుతుంటాయి కాబట్టి కలుపు మందుల గురించి. ఓకే మేడం, కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం మేడం. హలో 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 హలో, నమస్కారం అండి, మీ పేరు? ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారండి? ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? ఓకే అండి, మనతో మేడం ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. చెప్పండి సార్, మీ ప్రశ్న ఏంటో చెప్పండి. హలో సార్, మీ ప్రశ్న ఏంటో చెప్పండి. చెప్పండి సార్. చెప్పండి చెప్పండి, మీ ప్రశ్న ఏంటో చెప్పండి. ఓకే, మొక్కదన్నండి. ఓకే
చెప్పండి సార్. మీరు మొక్కజొన్న వేశారు, ఎన్ని రోజులు అవుతుంది సార్ మొక్కజొన్న వేసి? చెప్పండి. మీకు కలుపు మందు కావాలంటే మొక్కజొన్నలో 20 రోజులు 25 రోజులు దశలో మనకి టింబోట్రయన్ అట్రాజిన్ కొట్టారు. ఇప్పుడు మనకి టెంబోట్రయన్ లాడిస్ అనే మందు ఉందండి, ఇది ఎకరాకి 115 తొంగొచ్చింది అంటున్నారా సార్? హలో, ఓకే అండి, కాల్ కట్ అయిపోయినట్లుంది మేడం. మనం మాట్లాడుకుంటున్నాం మేడం, ఈ కలుపు యాజమాన్యం ఎంతవరకు కరెక్ట్? అది కలుపు యాజమాన్యం అనేది రసాయనాల వల్ల పర్యావరణకు కొంతవరకు ఉంది, కానీ మనం ఇంటిగ్రేటెడ్ అని చెప్పాము, సమగ్ర కలుపు నివారణ. దాంట్లో ఏంటంటే ఈ రసాయనాలని ఒక కాంపోనెంట్ కన్నా తీసుకోవాలి, కంప్లీట్గా మనం దాని మీద ఆధారపడి ఉండకూడదు అన్నమాట. ఈ సమగ్రంగా మనం అన్ని రకాలటువంటి యాజమాన్య పద్ధతుల్ని కంబైన్ చేసుకుంటూ మనం కనుక వెళ్ళినట్టయితే ఈ కలుపు నివారణ అనేది ఎక్కువ రసాయనాలని మితంగా వాడటం, అధికంగా వాడకుండా ఉండటం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే మేడం, వివిధ పంటలలో కలుపు నివారణ చర్యలు, యాజమాన్య పద్ధతులు అనే అంశంపై రైతు సోదరులు అడిగిన ప్రశ్నలకి చాలా చక్కగా సమాధానాలు చెప్పారు మేడం. ధన్యవాదాలు. పసిడి పంటలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.